ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రీతిగా మనందరం కూడా కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. అలాగే మరి గతంలో మనకు కలిగినటువంటి బైబిల్ స్టడీస్ని బట్టి కూడాను నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా రెగ్యులర్గా ఆ బైబిల్ స్టడీస్కి అటెండ్ అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే రెగ్యులర్గా మరి యూట్యూబ్లో కూడా నా మెసేజ్ పెడతా ఉన్నాను. మీరు దయచేసి నా ఛానల్ విజిట్ చేయండి, జెన్నీ క్రిస్టఫర్ అన్న ఛానల్ విజిట్ చేసి అందులో మరి పెడుతున్నటువంటి వీడియోస్ కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మరి నేను ప్రతి వారం పెడుతున్నటువంటి వీడియోస్ కూడా మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావడానికి అవకాశం ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మరి ఈ రీతిగా ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం బట్టి వందనాలు. మరి ఇలాగే మరి ఎవరెవరైతే ఈ ఆన్లైన్లో ఈ బైబిల్ స్టడీ వినడానికి కూడుకొని ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ప్రభు ఈ రోజున మనందరితో ప్రత్యేకంగా మాట్లాడాలని కూడా నేను నమ్ముతూ ఉన్నాను, మాట్లాడతారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈరోజున మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అనేక వారాలుగా నీ వాక్యాన్ని రీతిగా మేము ధ్యానం చేసుకుంటూ వస్తున్నందులకై నీకు వందనాలు. మీరు చూపుతున్న కృప, మీరు ఇస్తున్న నడిపింపును బట్టి నీకెంతో స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవ. అలాగే మరి ఈరోజు కూడా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ సహాయాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ నడిపింపులోనికి మమ్మల్ని తీసుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతున్నాను. అనేక పర్యాయములు మరి విశ్వాస జీవితంలో మనకు వచ్చేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది దేవుని చిత్తమా కాదా? సో వాట్ ఎవర్ వీ డూ, మనం ఏదైతే చేస్తున్నామో అది దేవుని చిత్తమా కాదా అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న మన జీవితాలకి ఎప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. కనుక అది ఇంపార్టెంట్ ప్రశ్నే, ఆ ప్రశ్న వేసుకోవడం మంచిది. మరి ఆ ప్రశ్నకి జవాబు కూడా మనం పొందుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. కనుక డెఫినెట్గా మరి మనం చేసే పనులు దేవుని చిత్తానుసారంగా ఉంటున్నా లేవా తెలుసుకొని చేయడం అనేది విశ్వాసికి తగినటువంటి విషయం అది. కనుక ఆ ప్రశ్న మంచి ప్రశ్నగా భావిస్తూ మరి ఆ ప్రశ్నకి ఈరోజు నా జవాబిస్తే బాగుంటుందని నేను కూడా భావిస్తూ మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ టాపిక్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను. కనుక ఈరోజున చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. దేవుని చిత్తాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఒక నాలుగు ప్రశ్నలు ఎలాగైనా వేసుకొని ఆ నాలుగు ప్రశ్నలకి జవాబు చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? వై షుడ్ వీ నో గాడ్స్ విల్? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు వాట్ ఈస్ గాడ్స్? దేవుని చిత్తం ఏంటి మన విషయం? అదొకటి రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, హౌ టు నో గాడ్స్? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నటువంటిది మూడో ప్రశ్న. ఇక నాలుగోది ఏంటంటే, ఈ దేవుని చిత్తాన్ని నేను తెలుసుకునటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుగా వచ్చేటువంటి పరిస్థితులు ఏమిటి? అవన్నీ కూడా హిండ్రెన్సెస్ ఫర్ గాడ్స్ విల్, అవి కూడా మనం ధ్యానం చేసుకుంటాం. సో ఈ రీతిగా ఈ నాలుగు ప్రశ్నలకి ఈ రోజున జవాబు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినట్టుగా అందులో మొదటి ప్రశ్న, మనం ఆలోచన చేస్తున్నటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, అసలు ఎందుకు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం. ఎందుకంటే వెరీ సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పవచ్చు మనం, ఎందుకు అని అన్నప్పుడు ఒక ఆన్సర్ చెప్పేయచ్చు. అదేమిటంటే, బికాస్ వీఆర్ క్రియేటెడ్ బై హిమ్. మనం ఆయన చేత నిర్మించబడినటువంటి వారు, మనం ఆయన చేత సృష్టింపబడినటువంటి వారు. కనుక దేవుడు మనల్ని సృష్టించాడు గనక ఆయనకి మన పట్ల ఒక ప్రణాళిక అనేది ఉన్నదన్నమాట, ఒక ఉద్దేశం అనేది ఉన్నదన్నమాట. ఆయన తన చిత్త ప్రకారంగా మన జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు అన్నమాట.
బికాస్ ఆయన ఇష్టపూర్తిగా మనల్ని తయారు చేసుకున్నాడు కనుక. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి ఆయన సృష్టించినటువంటి మనము వ్యక్తులుగా ఉండిన కారణాన మరి ఆయన మన పట్ల వేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుని. మీరు ఒకసారి యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, ఇది చాలా ఫేమస్ లేఖన భాగం. దేవుని చిత్తాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం. 29వ అధ్యాయం యిర్మీయా 11వ వచనంలో చక్కని మాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతుంది, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకాయి, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావంటాడు. కనుక దేవుడు మన గురించి ఒక ప్రణాళిక వేసి పెట్టుకున్నాడు అన్నమాట. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ అంటున్నాడు దేవుడు. కనుక ఆ ప్లాన్స్ ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో, ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది దేవుని పట్ల. అలాగే మీరు ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. దయచేసి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అక్కడ 35వ వచనంలో చక్కని మాట ఒకటి రాయబడింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎంత చక్కని మాట అండి. పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. దిస్ ఇస్ వెరీ క్లియర్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట ఇది. దేవుడు అటు పరలోక సైన్యానికి అదే టైంలో భూమి మీద ఉన్నటువంటి మన పట్లను ఆయన ఒక ప్రణాళిక, ఆయన తన చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆ చిత్తాన్ని ఆయన జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన పట్ల అనే మాట జ్ఞాపకం చేస్తాడు. కనుక ఆయన ఒక చిత్తాన్ని మన ఎడల కలిగి ఉన్నప్పుడు ఆ చిత్తం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరత డెఫినెట్గా మనకుందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే పౌలు కూడా కొలసి విశ్వాసులతో మాట్లాడుతూ వాళ్ళ గురించి ఒక ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఆ ప్రార్థన గురించినటువంటి వివరం మనకి 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు, అది లాంగ్ వర్సెస్ అనమాట, 3 వచనాలు కలిపి ఉంటాయి. ఆ వచనాల్లో వారి నిమిత్తమై, ఆ విశ్వాసుల నిమిత్తమై పౌలు ఒక చక్కని ప్రార్థన చేశాడు. దాంట్లో మధ్యలో ఒక మాట ఉపయోగిస్తాడు ఆయన ఆ ప్రార్థన. అదేమిటంటే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ఉండవలనని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మీరు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక. కనుక డెఫినెట్గా ఆ చిత్తం ఏంటో మనం తెలుసుకుంటే అది మంచిదని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, అదేంటంటే, ఈ లోకము దాని ఆశయాలన్నీ గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తాం. కనుక ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకట ఒక గొప్ప జీవితం దేవుడు మనకి అనుగ్రహించమన్నాడు అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. అలాగే మరి ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలనంటే పౌలు కూడా ఒక చక్కని మాట ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనకి తెలిసిన ఒక లేఖన భాగం ఏంటంటే దాంట్లో దినములు చెడ్డవి కనుక, ఆ మాట మన అందరికి బాగా తెలుసు. మీరు అజ్ఞాన వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించు అనే మాట మనకు బాగా తెలుసు 15వ వచనం. కానీ ఆ తదుపరి 16వ వచనాన్ని వదిలేసిన తర్వాత 17వ వచనానికి వస్తే అక్కడ ఒక చక్కని మాట పౌలు గారు ఉపయోగిస్తున్న మాట, అదేమిటంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి అని అంటారు. చూసారు ఎంత చక్కని మాట దేవుని బిడ్డ. కనుక మీరు అవివేకులుగా ఉండొద్దు, మీరు విశ్వాసులైతే దేవుని బిడ్డలైతే మీలో అవివేకం ఉండకూడదు అన్నాడు. మీరు దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించువారినై ఉండాలని ఇక్కడ మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాంట్లో వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మరి హెబ్రీ గ్రంథకర్త చక్కని ఒక మాట మాట్లాడతాడు. 10వ అధ్యాయం 36వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 10:36 వచనంలో మనం గమనిస్తే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము అని అంటాడు. ఎంత మంచి మాట అండి అది. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై మీరు వాగ్దానము పొందు నిమిత్తమై, అంటే ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని మరి తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో దేవుని యొక్క వాగ్దానమును మనం పొందుకుంటామని ఇక్కడ మనకి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని. కనుక వై అనే మాటకి ఇన్ని కారణాలు మనం చూస్తున్నాం.
దేవుడు మనని సృష్టించుకున్నవాడు, మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, తన చిత్త ప్రకారంగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కనుక డెఫినెట్గా ఆయన బిడ్డలంగా మన పట్ల ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటో, ఆ చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మొదటి ప్రశ్నకు మన జవాబు. తర్వాత దేవుని చిత్తాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక చిత్తం ఉంది ఆయన చిత్తాన్ని గురించి మనం మాట్లాడుకుంటప్పుడు, దాన్ని ఏమంటారంటే గాడ్స్ సావరిన్ విల్ అని అంటాం. అనంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అని అంటాం అన్నమాట. దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అంటే అర్థం ఏంటంటే ప్రీ డిస్టిన్డ్ విల్ ఆఫ్ గాడ్, అంటే ముందుగానే నిర్ణయించినటువంటి దేవుని చిత్తం ఒకటి ఉంది, అది మనం గ్రహించాలి. ఆల్రెడీ దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాడు అనమాట కొన్ని విషయాలు, అవి ఆయన చిత్తంలో ఉన్నటువంటివి అనమాట. అవి ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక చూడండి. అయితే రోమీలకు రాసిన పత్రిక 9:15-16 ఓ చక్కని మాట అక్కడ రాస్తున్నటువంటి మాట, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల నేను జాలి చూపుదును అని అన్నాడు. చూసారా, అబ్సల్యూట్గా దేవుని యొక్క ఆ ప్రీడిస్టిన్డ్ విల్ అనమాట, అంటే ముందుగానే నిర్ణయించబడినటువంటి దేవుని చిత్తం. కొంతమంది పట్ల దేవుడు కనికరాన్ని చూపించాలనుకుంటున్నాడు, కొంతమంది పట్ల జాలి చూపించాలనుకుంటున్నాడు, కొంతమంది పట్ల ఆ కనికరాన్ని జాలిని చూపించకూడదని కూడా దేవుడు నిర్ణయం చేసుకున్నాడంట. కనుక అది ఎవరో ఎవరి పట్ల అలాగ చేయటానికి ఇష్టపడుతున్నాడు అనేది మనకు తెలియదు, అది దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాడు అన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనము ఈ సావరిన్ విల్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని సార్వభౌమ చిత్తాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అలాగే దేవుని యొక్క ముందుగానే నిర్ణయించబడిన దేవుని చిత్తాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఫిలిప్పీ 2:13 ఒక చక్కని మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకునేటకును తన దయా సంకల్పము నెరవేరుటకై, ఈ మాట గమనించండి, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేసిన వాడు దేవుడే. ఆమెన్. ఎంత మంచి మాట అండి. కనుక తన దయా సంకల్పం అనేది ఒకటి ఉంది అని అన్నాడు, అది నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కనుక దేవుడు మన పట్ల ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఒక కార్యాన్ని మన జీవితం పట్ల జరిగిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ తాను నిర్ణయించుకున్నటువంటి చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని అర్థం అన్నమాట. కనుక ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక ప్రకారంగా నడిపిస్తున్నప్పుడు దానికి ఎప్పుడు కూడా మనం అడ్డు చెప్పకూడదు దేవుని బిడ్డ. అలాగే అడ్డు చెప్తున్నామంటే అర్థం ఏంటంటే మన ఎడల ముందుగానే వేసుకున్నటువంటి ఆ యొక్క చిత్తానికి మనం అడ్డుపడుతున్నామని అర్థం అన్నమాట. కనుక అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితిగా ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీరు అపొస్తల కార్యం 4వ అధ్యాయం, నేను ఆ మాట కూడా మీకు చదివినిపిస్తాను. 4వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక చక్కని మాట 27-28 నేను చదువుతున్నాను, గమనించండి దయచేసి. అపొస్తల కార్యం 4:27-28, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయటకై నీవు అభిషేకించినటువంటి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చూసారండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అదేంటంటే దేవుడట ముందుగానే నిర్ణయించినటువంటి ఈ యొక్క తన సంకల్పం అనే మాట ఇక్కడ రాయబడినటువంటి మాట. కనుక ఆ సంకల్పం ఎలాంటిదట, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును నీవు వాడుకున్నావు అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం అందరం అనుకుంటున్నాం ఆనాడు యూదులు లేకపోతే హేరోదు పిలాతు వీళ్ళందరూ కలిసి యేసు ప్రభుని చంపేశారు అని మనం అనుకుంటున్నాం. కానీ దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఇది గాడ్స్ సావరిన్ ప్రీడిస్టిన్డ్ ప్లాన్, దేవుని యొక్క సార్వభౌమ తర్వాత ముందుగానే నిర్ణయించబడినటువంటి ఆయన యొక్క సంకల్పమై ఉన్నదని ఇక్కడ ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక వాట్ వండర్ఫుల్ థింగ్. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఏది కూడా యాదృచ్ఛికంగా జరిగించడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా జీవితంలో నీ జీవితంలో కూడా ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు అన్నటువంటి మాట మనం ఇక్కడ కంపల్సరీగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మాట. అయితే ఇప్పుడు
ఒక విషయానికి వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ గాడ్స్ విల్? అదే కదండి మొట్టమొదటిగా వై షుడ్ వి నో గాడ్స్ విల్ అనే మాట మనం చూసాం. మనం ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనం చూసాం. ఇప్పుడు రెండవది ఏంటంటే అసలు దేవుని చిత్తం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ బేసిక్గా ఇద్దరు విషయాల్లో దేవుని చిత్తం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఈ రెండు గుంపులు ఎవరు అంటే, ఒకటి అవిశ్వాసులు, అన్యజనులు, ప్రభునెరగనటువంటి వారు, అది ఒక గుంపు. ఇంకొక గుంపు ఎవరంటే విశ్వాసం, అంటే మనం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ప్రభుని రక్షకునిగా ప్రభునిగా అంగీకరించారో వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక చిత్తం. కనుక అటు అవిశ్వాసుల పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఇటు విశ్వాసుల పట్ల మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అవిశ్వాసుల పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదని మనం ఆలోచన చేస్తే వెరీ క్లియర్గా ఒకటే ఒకటి వారి పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించండి 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఏమని రాస్తుంది అక్కడ, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఎంత చక్కని మాట అండి, మనుషులందరూ రక్షింపబడి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. చక్కని మాట కదా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ రక్షింపబడాలని దేవుడు కోరు. అదే మాట లూకా తన అపోస్తుల కార్యముల గ్రంథంలో చక్కగా రాస్తాడు. 17వ అధ్యాయం 30వ వచనం చక్కని మాట రాస్తాడు. పౌలు గారు అక్కడ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి వాళ్ళ ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన అందరికీ ఆజ్ఞాపించుతున్నాడు అనే మాట చూస్తాడు. కనుక ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పం అందరి పట్ల ఏమిటనంటే ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అందుకే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసే మాట ఏమిటంటే ఆయన రాకడ గురించి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అదేదో ఏదో పొరపాటు జరిగి కాదు, మర్చిపోయి కాదు దేవుని బిడ్డలారా. ఆయన ఎవ్వరు నశించడానికి ఇష్టం లేక ఒకవేళ దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఇంకా కొంతమంది మార్పు చెందుతారేమనే ఉద్దేశంతో, ఆలసించిన ఎడల ఇంకొకంతమంది మార్పు చెందుతారేమనే ఉద్దేశంతో ఆయన తన రాకడ విషయంలో ఆలస్యించుచున్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం. దాట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మనకి అందరి మనుషులందరి పట్ల, అన్యజనుల పట్ల, అవిశ్వాసుల పట్ల, మరి క్రైస్తవ వేతరుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రణాళిక ఏమిటంటే అందరూ రక్షింపబడాలి. దాట్స్ ఎ గాడ్స్ వెల్. అది దేవుని చిత్తమై ఉన్నది. ఎవరు నశించట దేవునికి ఇష్టం లేదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు విశ్వాసులైనటువంటి మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది కూడా మనం తెలుసుకోవాలి అన్నమాట. విశ్వాసమైనటువంటి మన పట్ల దేవుని చిత్తమే ఉన్నది. వెరీ బేసిక్ థింగ్, ఒకటి మొట్టమొదటి మాట మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు జారత్వమునకు దూరంగా ఉండి పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులుగా జీవించుటయే దేవుని చిత్తమని 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆ మాట చూస్తున్నాం. కనుక ఇక్కడ దీని విషయం మనం మాట్లాడుతున్నప్పుడు బిలీవర్స్ పట్ల, విశ్వాసుల పట్ల దేవునికి ఒక మోరల్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. దీన్ని మోరల్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నైతిక చిత్తం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క నైతిక చిత్తం అంటున్నాం, అంటే ఆయనకు ఒక మొరాలిటీ ఉందన్నమాట. నైతిక విలువలు కొన్ని ఉన్నాయి దేవునికి. ఆ విలువల ప్రకారంగా తన బిడ్డలమైనటువంటి మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దాంట్లో భాగంగా దేవుడు చెప్పినటువంటి మొదటి మాట ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనందరం పరిశుద్ధులుగా ఉండాలి. ఆమెన్. మనందరం పరిశుద్ధులుగా ఉండాలి. కనుక దానికి సంబంధించే మనకు ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటన్నిటి ద్వారా మన యొక్క నైతిక పరమైనటువంటి జీవితాన్ని ఆయన సరిచేయాలని ఆయన ఆశపడుతున్నట్టుగా ఉన్నాడు. ఇది ఈ మోరల్ విల్ ఆఫ్ గాడ్ అని నేను మాట్లాడాను. బిలీవర్స్ పట్ల, విశ్వాసుల పట్ల నైతిక, దేవుని యొక్క నైతిక చిత్తం అనే మాట నేను మాట్లాడాను. అలాగే విశ్వాసుల పట్ల ఇంకొక చిత్తం ఉంది దేవునికి. అదేమిటంటే ద డిజైర్డ్ విల్ ఆఫ్ గాడ్ అని అంటాం. అంటే దేవుడు ఆశించినటువంటి ఒక చిత్తం విశ్వాసుల పట్ల, ఇలాగ జరగాలి అని దేవుడు ఆశించినటువంటి ఒక చిత్తం అనేది ఒకటి.
అది ఏమిట్రా అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం లాస్ట్ వచనం 30వ వచనంలో పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు ఆయన పక్షమున అనుగ్రహింపబడెను అని అంటాడు. ఎంత చక్కని మాట అండి. అది దేవుని యొక్క సంకల్పం. మనము కేవలం విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయన కోసం అలాగ జీవించడం కాదు, కానీ ఆయన పక్షమున మనము శ్రమపడుట కూడా మనకు అది అనుగ్రహింపబడెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తంలోనే ఉంది. మనం ఆయన కొరకు శ్రమ పడటం అనేది దేవుని చిత్తంలో ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మరి ఒక విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమాత్రం కూడా చెక్కు చెదరకూడదు, ఆశ్చర్యపడకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను ప్రభు నిమిత్తమై ఈ శ్రమను నేను అనుభవించవలసిన వాడనైనా. కనుక యోహాన్ సువార్త 15వ అధ్యాయం వెరీ క్లియర్గా ప్రభు చెప్తాడు. 18వ వచనం 19వ వచనం ఇవన్నీ మనం గమనిస్తే అక్కడ ఏమంటాడంటే, దాసుడు యజమానుడు కంటే గొప్పవాడు కాడు. మరి లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, లోకము నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు అని అంటున్నాడు దేవుడు. కనుక విశ్వాసికి శ్రమ గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులు శ్రమ గుండా వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎవడైనను నన్ను వెంబడించినడలా వాడు తను తను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ అంటే ఏంటంటే శ్రమలన్నమాట. ప్రభు నిమిత్తమై శ్రమ పట్టడానికి మనం ఇష్టపడే వ్యక్తులుగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పౌల్ని దమస్కు మార్గంలో ప్రభు పట్టుకున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట చెప్తాడు ప్రభు పౌల్తో. అపొస్తలకారు 9వ అధ్యాయం 16వ వచనం, ఇతడు నా నిమిత్తమై ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపించదని అంటాడు. సో దెర్ వాజ్ అ సఫరింగ్ ఇన్ ద కాలింగ్. పిలుపులోనే శ్రమ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డ. పిలుపులోనే శ్రమ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం, చూసారా? కనుక ఇది దేవుని యొక్క డిజైర్డ్ విల్ అని అంటున్నాం. అంటే ఆయన ఆశించినటువంటి చిత్తం, విశ్వాసుల పట్ల ఆయన ఆశ కలిగినటువంటి చిత్తం ఏంటంటే విశ్వాసులు అనబడిన వారందరూ కూడా వారట శ్రమ పడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇంకొక డిజైర్డ్ విల్ మనం చూస్తాం. ఆయన ఆశించినటువంటి అదేంటంటే, మీరు మూర్ఖుల నోరు మూయుట అది దేవుని చిత్తమై ఉన్నదని అంటారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. కనుక మనము వాక్యాన్ని ఎరిగినటువంటి మనమట వివేకంతో మాట్లాడి వారి నోరు మోయించాలని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అవసరాన్ని బట్టి మనం వివేకముగా మాట్లాడాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అలాగ మాట్లాడి అలాంటి మూర్ఖుల నోరు నువ్వు మోయించవలసినటువంటి బాధ్యత నీకు ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసులుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అది బాధ్యత అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తాడు. అది ఆయన చిత్తం మన పట్ల అలాగ ఉందని మనం జ్ఞాపకం చేస్తాం. అలాగే 1 తెస్సలోనికేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట ఉంది. అదేంటంటే, మీరు అన్ని విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నదని మాట్లాడతారు. మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కనుక ఒక విశ్వాసి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప చిత్తం ఏమిటంటే, మనకి ఏది జరిగినా దేవుని సన్నిధిలో సనగకుండా గొనగకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి చిత్తం అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రభువా, మరి నువ్వు ఎందుకు ఏర్పాటు చేసావు నాకు తెలియదు ఈ పరిస్థితి, ఈ ప్రతికూలమైన పరిస్థితి, ఈ శోధన, కానీ ప్రభు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏదో ఒక గొప్ప కార్యం చేయనే ఉన్నావు కనుక అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనం చెప్పబద్ధులమై ఉన్నాం. అలాగే చెప్పవలసినటువంటి వారమైనామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాసుల పట్ల ఆయన ఆశించినటువంటి చిత్తం, డిజైర్డ్ విల్ ఆఫ్ గాడ్ అని అంటున్నాం. ఆయన ఆశించినటువంటి చిత్తం ఏంటంటే మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఫైనల్గా దాంట్లో ఇంకొకటి మనం చూసేది ఏంటంటే, మనము సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మత్తయి 28:19. అలాగే మార్కు 16:15, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని అంటారు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం 48వ వచనం, యెరూషలేము మొదలుకొని భూదిగంతంలో వరకు మీరు నా పేరట మారు మనసు పాప క్షమాపణ మీ ద్వారా ప్రకటింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సువార్తను ప్రకటించడం అనేది అది మన విషయంలో దేవుని చిత్తమై ఉన్నది, డిజైర్డ్ విల్ ఆఫ్ గాడ్, దేవుడు ఆశిస్తున్నటువంటి ఆయన చిత్తమైన సంగతిని మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. కనుక
దానికి ఏం చేయాలి? మనం టోటల్గా మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవటం మంచిది. దేవునికి సమర్పించుకోండి, ఆయన చిత్తాన్ని తెలుసుకోండి, ఆయన చిత్తం జరిగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆయన చిత్తం జరిగిస్తావో అది మనకెంతో ఆశీర్వాదకరం. మనం ఎప్పుడు కూడా పొరపాటు అడిగి వెయ్యమే కాదు, మనకెంతో దీవెనకరంగా మన జీవితాలు ప్రభు చేత నడిపించబడతాయని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా జీవించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను కాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, అనేకమైన సందేశాలు అక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వారం నేను పెడుతున్నటువంటి క్రొత్త మెసేజ్లు కూడా మీకు అందచేయబడతాయి, మీకు వాటి గురించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. మీరు టైం తీసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ.